ద్వేషముంటే, కోపముంటే అది ఏం చేస్తా చెప్పండి? ఎంత ఘోరమైన పనైనా చేపించటానికి ఆ పాపము నిన్ను ఎన్నుకాడనే ఎన్నుకాడదు. దేవునికి సోదరము, హల్లెలూయా. అలాగనే దేవుని మందిరాన్ని కీడు చేస్తావు, దైవజనులకు కూడా కీడు చేస్తావు. అలాగనే నీకు మేలు చేసిన వారికి కూడా నీవు కీడు చేస్తావు. ఎందుకనండి, ఆ ద్వేషము ఆ కోపము అంత భయంకరమైన పాపము కనుక. మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడితే ఏమవుద్దు చెప్పండి? సౌలులో మానవ స్వభావము పోయేది. అప్పుడు దేవుని ఆత్మ అతనిలో ఉండేది కనుక, దేవుని ఆత్మ అతనిలో పోయింది కనుక దురాత్మ వచ్చింది. అతను ఏం చేపిస్తుంది చెప్పండి? చెయ్యరాని పనులు చేపిస్తుంది. దేవునికి సోదరము, అలా దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రజలందరికీ మంచి చేశాడు. ఆ ప్రజలలో అతని పక్కన ఉన్న వారందరికీ చాలా మేళ్ళు చేశాడు. ఎప్పుడైతే అతని మీద దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చిందో, ఇక ఏం చేస్తున్నాడు చెప్పండి? మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కీడు చేస్తూ ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి మీద పగబెట్టుకుని వారిని వెంటాడుతూ ఉన్నాడు. 1 Samuel 24:17 దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతి పరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? మేలు చేసి ఎవరైనా పంపివేస్తారా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక నిశ్చయముగా నీవు రాజు అగుదువని ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడునని నాకు తెలియను. అక్కడ ఏం జరిగింది చెప్పండి? దావీదును సంపాలని సౌలు ఏం చేశాడు చెప్పండి? అరణ్యములో కొండలలో దాగి ఉన్న దావీదు యొద్దకు సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. బహుబలమైన సైన్యాన్ని తీసుకువెళ్ళాడు. ఎందుకంటే అతను ఈసారి దావీదు మాత్రం మనం నా చేతిలో నుండి తప్పించుకోకూడదు, అతను ఎట్టి పరిస్థితిలో అతన్ని సంపాలి అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? ఒకసారి వీటి విసిరాడు, తప్పించుకున్నాడు, దేవుడే తప్పించాడు. ఆ తర్వాత అతను ఎక్కడికెక్కడికి వెళ్ళినా తమ్ముడుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొండల్లో పలానా చోట దాగి ఉన్నాడని దావీదు వినినప్పుడు అక్కడికి బలమైన సైన్యాన్ని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళగానే అక్కడ ఎవరికి చేతిలో చిక్కుపడ్డారు చెప్పండి? దావీదు చేతిలో ఎవరు చిక్కుపడ్డారు? సౌలు చిక్కుపడ్డాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకు అక్కడ అంటున్నాడు, ఒకని తన శత్రువు దొరికిన ఎడల ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవాకు ప్రతిగా నీకు దేవుడు మేలు చేయునుగాక నిశ్చయముగా నీవు రాజు అగుదువని ఇశ్రాయేలీల రాజ్యమునకు నీవు స్థిరపరచబడునని నాకు తెలియను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ రాజ్యము స్థిరపరచబడుతుందయ్యా. నీ శత్రువు నీకు దొరికితే వానికి మేలు చేసి నీవు విడిచిపెట్టి ఉన్నావు. ఈరోజు శత్రువులకే నీవు మేలు చేసావయ్యా. కనుక నేను నీకు శత్రువునై దొరికాను, కానీ నీవు నాకు మేలు చేశావు. దేవుడు నిన్ను దీవించునుగాక.
ఇశ్రాయేలీల మీద సదాకాలము నీవు రాజుగా ఉందువుగాక. దేవునికి స్తోత్రము. అలా సౌలు మీద ఏ ఆత్మ ఉంది చెప్పండి? దురాత్మ ఉన్నది. మేలు చేసిన వారికి కీడు చేస్తుండే. దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఆ కీడును ఆపేశాడు. దావీదు మీద దేవుని ఆత్మ ఉన్నది కనుక దావీదు అభిషేకించిన వారిని చంపకుండా మేలు చేసి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని ఆత్మ మీరు దుఃఖపరచకండి. దేవుని ఆత్మ ఎవరి మీద ఉండి వారేం చేస్తారు చెప్పండి? కీడు చేయరు. వారేం చేస్తారు చెప్పండి? మేలు చేస్తారు. దేవుని ఆత్మ దావీదు మీద ఉన్నది, సౌలు మీద దురాత్మ ఉన్నది. కనుక సౌలు దావీదు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయాడు. తన్ను సంపాలని ఒకటే ఆలోచన భేషంతో ఎక్కడికి వెళ్ళినా తమురుతూనే వెళ్ళాడు. లాస్ట్కి ఏమయ్యాడు చెప్పండి? దావీదు చేతిలోనే సౌలు చిక్కబడి మరి మరణించవలసిన పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించాడు. దావీదైతే మంచి మనస్సాక్షి కలిగిన వాడు కనుక అతను ఏం చేశాడు చెప్పండి? అభిషేకించిన వాణిని ఎవరు చంపకూడదని, దేవుని అభిషేకము పొందిన వాణిని చెయ్య వేయకూడదు, వారి మీద ఏ మాట మాట్లాడకూడదని ఆ యొక్క దేవుని వాక్యానికి భయపడిన వాడు కనుక మేలు చేసి శత్రువును విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రము. అలాడే ఆ శత్రువు ఏమన్నాడు చెప్పండి? ఇశ్రాయేలు మీద రాజ్యము నీకు చిరపరచబడునుగాక. దేవుడే నీకు తోడయ్యుండి రాజుగా నీకు అభిషేకము చేయును గాక. దేవునికి స్తోత్రము. అలాడే కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? మేలు చేయుట. మీరేమన్నారు చెప్పండి? మీరు కీడు చేయుట మాని మేలు చేయండి, సమాధానమును వెతికి మీరు దానిని వెంటాడండి. అప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉంది చెప్పండి? మేలు చేసే వారి మీద దేవుని దృష్టి వారి మీద ఉన్నది. కీడు చేసే వారికి దేవుని సన్నిధి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఆది కాండములో 41:51 అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యోసేపు ఏమంటున్నాడు చూడండి. అక్కడ యోసేపు మాట్లాడుతున్నాడు. యోసేపు దేవుడు నా సమస్త బాధను, నా సమస్తమైన బాధను, బాధను నా తండ్రి ఇంటి వారిని అందరిని, తండ్రి ఇంటి వారి అందరిని నేను మరిచిపోవునట్లు చేసానని చెప్పి, మరిచిపోవునట్లు చేసాను చేసానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి చాలు. అక్కడ యోసేపు ఏం చేశాడు చెప్పండి? అప్పుడు యోసేపు దేవుని, దేవుడు నా సమస్త బాధను, నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని అందరిని నేను మరిచిపోవునట్లు చేసానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. తన సహోదరులు యోసేపుకు మామూలు కీడు చేశారా? మర్చిపోయే విధంగా కీడు చేశారా? వారు చెప్పండి, మర్చిపోని విధముగా చిత్రహింసలు చేసి గోతులు పడవేసి మరి ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్మేశారు. దేవుని మాట తెలియచేసి అక్కడ ఏమన్నారు చెప్పండి? దేవుని దర్శనాన్ని, దేవుని మాట తన సహోదరులకు తెలియచేశాడు. ఏమని తెలియజేశాడు చెప్పండి? మీరందరూ కూడా దేవుడు నాకు చెప్తున్నాడు, మీరందరూ కూడా నాకు సాగిల పడతారంట, దేవుని మాట అని చెప్పాడు. చెప్పిన మాటకు పగబెట్టుకున్నారు. నీవేంట్రా చిన్నవాడు మాకన్నా, మేమెంతో పెద్దవాళ్ళం, మేము నీకు సాగిల పడతామేంటి? ఇది దేవుని మాట లేకపోతేనే నీ సొంత ఆలోచనతో మాట్లాడుతున్నావా అని చెప్పి వారేం చేశారు చెప్పండి? సహోదరుడి మీద ద్వేషం పెట్టుకున్నారు, కోపాన్ని పెట్టుకున్నారు.
దేవుడు మాట్లాడుతున్నాడు, నీ రక్త సంబంధికులు, నీ తల్లిదండ్రులు, నీ సమూహం అంతా నీకు దాసోహం అవుతారు. నేను నిన్ను హెచ్చించబోతున్నాను యోసేపు, నీవు నా మాటను వింటున్నావు కనుక నీవు ఫలించే కొమ్మగా ఉంటావు. ఎందుకంటే యోసేపు ఫలించటి కొమ్మ అది ఏమన్నారు చెప్పండి, గోడ మీద యోసేపు ఫలించటి కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మ, అది ఊట యొద్ద ఫలించేది కొమ్మ, ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించు, గోడల మీదకి, గోడలను కూడా అడ్డు ఉన్నా సరే దాని మీదకి ఎక్కి వ్యాపించి బహుగా ఫలభరితమైనవిగా యోసేపు కొమ్మ ఫలించుద్ది. ఎన్ని గోడలు దానికి అడ్డు కట్టినా, ఎన్ని శోధనలు వచ్చినా యోసేపులో ఉన్న ఆత్మీయత అది బహుగా ఫలించుద్ది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు చిన్నప్పుడే మాట్లాడాడు, యోసేపు నాకెంతో ఇష్టుడు, చెడుతనమును అసహించుకున్నవాడు కనుక వాళ్ళ అన్నదమ్ముల అందరికన్నా కూడా యోసేపు మంచిని ప్రేమించినవాడు, చెడుని ద్వేషించినవాడు, కనుకనే దేవుడు ప్రేమించాడు. కనుకనే దేవుడు అక్కడ యోసేపుతో మాట్లాడుతున్నాడు, యోసేపు నీవు మంచిని ప్రేమించావు, చెడుని ద్వేషించావు, కనుక నీవు బహుగా ఫలిస్తావు, ఈ విషయాన్ని నీ కుటుంబంలో తెలియచేయి అని చెప్పినప్పుడు అది తన రక్త సంబంధికులు ఏం చేశారు చెప్పండి, భేషాన్ని పెంచుకుని యోసేపుని ఏం చేశారు చెప్పండి, చెయ్యరాని కీడు చేశారు. యోసేపుకు చెయ్యరాని కీడు చేశారు. కానీ యోసేపు అంటున్నాడు, నా తండ్రి ఇంటి వారు చేసిన కీడును నేను హృదయపూర్వకముగా మర్చిపోతున్నా. దేవునికి స్తోత్రము. అలాడు ఆదికాండం చూడండి, 50వ అధ్యాయము. అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకండి, నేను ఇప్పుడు దేవుని స్థానమందున్నాను. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు కనుక బహు జనములు బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, మీరు భయపడకండి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు రాజయ్యున్నాడు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది, ఆహారం ఉంది, కనుక అక్కడ బతకాలంటే చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కూడా ఆ దేశంలో రాజుకు సాగిలపడాల్సిందే. వారికి ఆహారం కావాలంటే ఆ విషయాన్ని యోసేపు ముందుగా తెలియచేశాడు, తన రక్త సంబంధికులు అందరికీ తెలియచేశాడు. తెలియజేస్తే వారు ఏం చేశారు చెప్పండి, భేషించారు, సంపాలని చూశారు. దేవుడు తప్పించాడు, ఐగుప్తుకు బానిసగా అమ్మివేశాడు. ఆ తర్వాత ఐగుప్తులో తన రక్త సంబంధికులు చేసిన కీడును నేను మర్చిపోయాను అని సాక్ష్యం చెప్పాడు. నా రక్త సంబంధికులు ఎంత కీడు చేసినా దేవా, అది నీ మేలు కొరకే, కనుక నీవు ఏదో నాకు మేలు చేయనై ఉన్నావు, వాటిని నేను అనుభవిస్తాను, కనుక నీ తలంపులు నాలో నెరవేరాలని దేవునికి సాగిలపడ్డాడు. యోసేపు ఫలించేటి కొమ్మగా మారాడు. తన రక్త సంబంధికులు ఆహారం కోసం వచ్చారు. వారేమంటున్నారు చెప్పండి అక్కడ, యోసేపు భయపడకండి, నేను దేవుని స్థానములో ఉన్నా. ఈరోజు మీరు కీడు చేశారు కానీ అది దేవుడు నేటి దినమున మేలు చేశాడు. మీరు నాకు కీడు చేశారు, మీరు గుర్తున్నది నాకు గుర్తులేదు, నేను మర్చిపోయా, కానీ ఆయన రాజు స్థానములో ఉన్నాడు. ఒక్క మాట చెలవిస్తే తలకాయలు తెగి కింద పడతాయి.
కానీ అక్కడ అంటున్నాడు ఏమన్నాడు చెప్పండి, నేను నా రక్త సంబంధికులు కీడును నేను మర్చిపోయా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నాకు కీడు మేలుగా చేశాడు, నేను బహుగా ఫలించే విధంగా చేశాడు. భయపడకండి, ఇదిగో అక్కడ ఏమన్నారు చెప్పండి, అక్కడ ఏమన్నారు చెప్పండి, భయపడకండి, నేను మిమ్మలను పిల్లలను పోషిస్తాను, వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రము, అలాగే భయపడకండి. నేటి దినమున నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను కనుక, ఆయన ఆత్మతో నేను నడిపించబడుతున్నాను కనుక, ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా నేను వెనక్కి తిరగలేదు కనుక, నా దేవుడు నన్ను ఫలించే విధముగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీకు మేలు కలగాలి అంటే శ్రమలు రాకుండా ఉంటాయా? ఎప్పుడు మేళ్ళే ఉంటాయా? ఏంటి ఎప్పుడు నీకు బాధలు లేకుండా ఉంటే ప్రార్థన, బాధలుంటే ప్రార్థన మర్చిపోతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, యోసేపుకు ఎన్ని శ్రమలు, బానిసగా వెళ్ళాడు, వారు కూడా హింసించారు, జైల్లో పడవేశారు, మేలు చేసి కీడు అనుభవించాడు, అక్కడ కూడా దేవుణ్ణి విడిసిపెట్టలా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను శోధించబడిన తర్వాత ఏదో ఒక రోజు సువర్ణముగా మారుతా అనే విశ్వాసము యోసేపులో ఉన్నది కనుక ఆ దేవుని యందు విశ్వాసము తగ్గలేదు. యోసేపు ఒకరోజు సమయం వచ్చింది ఐగుప్తు దేశానికే రాజయ్యాడు. ఆ తరువాత అతనితో దేవుడు మాట్లాడిన ప్రతి దర్శనాన్ని నెరవేర్చి ఆయన ప్రతి ఒక్కరికి దీవెనగా మార్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీవు దీవెనగా మారాలంటే నీవేం చేయాలి చెప్పండి? కీడును వేషించి మేలును చేయి, మేలును ప్రేమించు, కీడును వేషించు. కీడు చేయటం మానే. సవులు అంటున్నాడు, అయ్యా నేను కీడు చేయటానికి వచ్చావయ్యా, నేను కీడు చేయటానికి వచ్చా, నీవు నాకు మేలు చేసి పంపిస్తున్నావు కనుక నీవు ఇశ్రాయేలు మీద తప్పకుండా నీవు రాజు అవుతావు, నీ రాజ్యం స్థిరపడుతుందయ్యా అని చెప్పి దీవించి, ఏ రాజ్యము పోతుందని దావీదును సంపాలనుకున్నాడో ఆ రాజ్యం మీదనే నీవు అధికారివి, నీవు రాజు అవుతావు అని ఆశీర్వదించి సౌలే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనము కీడును మేలును ఎరిగిన వారై ఎప్పటికప్పుడు నీవు మేల్కొని, ఎప్పటికప్పుడు నీవు మేల్కొని దేవుని సన్నిధికి విరోధముగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నామో అప్పుడే దేవుడు మనకు విరోధమైపోతాడు. కనుక దేవుని సన్నిధికి విరోధముగా ఉన్నదా మన ప్రవర్తన? లేకపోతే ఆయన ఆత్మను సంతోషపరిచే వారిగా ఉంటున్నామా? ఈ విషయాలు మనం తెలుసుకుంటే నీవు బహుగా ఫలిస్తావు. యోసేపు ఏ రీతిగా శ్రమలలో ఫలించాడో, అనేకులకు దీవెనకరంగా మారిందో ఆ కుటుంబం, అలాగూ నీ కుటుంబాన్ని కూడా అనేకులకు దీవెనగా మారుస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానములో ఈరోజు మనము కీడు చేసిన వారికి కీడు చేస్తున్నాం, కనుక అది మంచి పద్ధతి కాదు. కీడు చేసిన వారికి మేలు చేయండి, తప్పక మీరు మేలును కోరుకొనండి కానీ కీడును వేషించండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి మాట్లాడినప్పుడు కయ్యూనుతో మాట్లాడాడు, కయ్యూను నీ తమ్మునికి కీడు చేయబోతున్నావు, నీ తమ్ముని మీద నేరస్తుడిగా నీవు మారక మునిపే, నీ హృదయ ఆలోచన మార్చుకో అని హెచ్చరిక చేశాడు. కానీ కయ్యూను హృదయము మారకుండా పాపానికి భేషానికి స్థానమిచ్చాడు. కయ్యూను ఘోరమైన నేరస్తుడే కాదు, ఏడంతులు భూమి మీద కయ్యూనికి మీద ఏడంతుల శాపము అలా నిలిచిపోయింది. తరతరములు కూడా నిలిచిపోయే శాపాన్ని కయ్యూను ఆ హృదయ ఆలోచన మారలేదు కనుక కయ్యూను మీద పాపము నిలబడి
ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మాట్లాడినప్పుడు వెనక తిరగకపోతే, కనుక పాపము నిన్ను ఏలుబడి చేస్తుందని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. ఎప్పుడైతే దేవుని మాట నిన్ను గండిస్తుందో, దేవుని మాట నిన్ను గద్దిస్తుందో, అప్పుడు నీవు ఎప్పుడైతే ఆ పాపాన్ని ఆ వేషాన్ని విడిచిపెడతావో, దేవుడు అంటున్నాడు నీవు బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మేలు చేసిన వారికి లోకం కీడు చేస్తుంది, అయినా సరే దేవుడు అంటున్నాడు నీవు బహుగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనం ఫలించాలి అంటే మనకు కీడు చేసేవారు ఎక్కువగా ఉంటారు. కనుక అదే గుర్తు మనకు. ఎందుకని నాకు ఇన్ని బాధలు, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు అని మీరు అన్నాడు అనుకోవద్దు. అనుకున్నారంటే మీరు పడిపోతారు. కనుక అది అన్నీ కూడా ఈ కీడులన్నీ ఈ శోధనలన్నీ మనకు మేలుకే అని మనము యోబులాగా, ఇదిగో నేను శోధించబడిన తర్వాత ఒకరోజు నేను సువర్ణముగా మారిపోతా. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి విశ్వాసం నీవు కలిగి ఉంటే తప్పకుండా యోసేపు ఫలించినట్టు, యోబు ఫలించినట్లుగా నీ జీవితం ఫలించుద్దని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవున మనకు వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు కాదేశ్ అండి, వీడు మా బాబండి. అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. మధ్యలో వస్తూ అభాషణ అయిపోతున్నాయి. అయితే నేను అమ్మగారికి అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు. నాలో నేనే చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది. చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది. ఎందుకు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు. నేను ఏం చేయాలి ప్రభు, ఏ పాపం దాగబడిందని ఏడుస్తామన్నాను. ఆ రోజు ఎందుకో కానీ అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేశాను. చేసి ఇట్లానే చెప్పాను, అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అయితే అయ్యగారు నేను ప్రార్థన చేస్తాను అమ్మ, మీరు ఎప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు. చేస్తే అయితే నేను అప్పుడు 4 రోజులు 8 గంటలకి ప్రార్థనకి స్తుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని. అయితే డ్యూటీ చేస్తూ కూడా ఒకరోజు కూడా మరొకోకుండా డైలీ వచ్చాను. ప్రభు నీ చిత్తంలో పక్షాన కార్యం జరిగించని భారంగా ప్రేయర్ చేసుకున్నాను. స్తుతుల్లో శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను. అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు దర్శనం చూపించారంట. నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట. చూపిస్తే దేవుడు చూపించిన 4 రోజులకే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగానే చూపిస్తున్నాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోయినప్పుడే నాకు స్కాన్ చేశారంట, స్కానర్లో మగపిల్లడు అని చూపిస్తున్నారు. అయితే నేను దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను. అందులో ఈ చర్చలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుంది నేను బాగా నమ్మాను. చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నమ్మాను. అయితే వీడు 7 నెలలు జరుగుతూ ఉంటేనే నాకు ఉమ్మునీరు పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు. బిడ్డ కూడా 1 కేజీ ఉన్నాడు, 1 కేజీ 2 గ్రాములు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డను మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా అని నమ్మకంతో ఉన్నాను. ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు. అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను. విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సి బాక్సులో సురక్షితంగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5వ సంవత్సరానికి వచ్చాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన వేట ఇది. దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. అయ్యగారికి వందనాలు, అమ్మగారు నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మన రొట్టు వీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టు వీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టు తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదు అన్నమాట. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంక అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము, సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.